హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, తప్పకుండా వినండి. మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే శాంతియుతమైన దేశం గురించి విన్నారా? అది ఓ హిందూ దేశం. అలాగని నిత్యానంద స్వామి కైలాస మాత్రం కాదు. దీని పేరు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. ఇది అమెరికాలో ఉంది. అదేంటి, అమెరికానే ఓ దేశం కదా, అందులో ఇంకో దేశం ఏంటని ఆశ్చర్యపోకండి. నిజానికి ఈ GCWP దేశానికి ఓ సరిహద్దు అంటూ ఏం లేదు. అమెరికాలోని కొంతమంది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళంతా కలిసి ఐఓవా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న దేశమే ఈ GCWP దేశం. ఈ దేశానికి టోనీ నేడర్ అనే సైంటిస్ట్ నాయకుడిగా ఉన్నారు. GCWP దేశానికి ప్రత్యేకంగా సొంత కరెన్సీ కూడా ఉంది. ఆ కరెన్సీ పేరు రామ్. దీనిపై శ్రీరాముడి చిత్రం ముద్రించి ఉంటుంది. ఈ కరెన్సీని అమెరికా, యూరప్ ఆమోదించాయి కూడా. ఆయా దేశాల లెక్కల ప్రకారం ఒక్క రామ్ 10 అమెరికా డాలర్లకు సమానం. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో సైంటిస్టులు, పరిశోధకులే. అందులో సెర్న్ లాంటి దైవకణాన్ని కనిపెట్టిన సంస్థలో పనిచేసే సైంటిస్టులు, ఇంకొంతమంది క్యాన్సర్ పునరుత్పత్తి వంటి వైద్య వృత్తిలో పరిశోధనలు, ఇక మరికొంతమంది క్వాంటం ఫిజిక్స్ విభాగంలో పనిచేసే శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇక్కడ నివసించే వాళ్ళంతా తమ దేశాన్ని రామరాజ్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఇక్కడ సనాతన హిందూ వేదాలను సైన్స్తో కలిపి పరిశోధనలు చేస్తూ ఉంటారు అక్కడ సైంటిస్టులు. నిజానికి 2007 అక్టోబర్ 7న మహర్షి మహేష్ యోగి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఆ దేశానికి నేడర్ని లీడర్ని చేశారు. ఈయన సైన్స్ని సనాతన గ్రంథాలతో కలిపి రీసెర్చ్ చేయడంపై ఎన్నో పరిశోధనలు కూడా చేశారు. ఈ ఆర్గనైజేషన్ తర్వాత ఓ హిందూ దేశంగా మారింది ఆ కంట్రీ. ఈ దేశ ముఖ్య ఉద్దేశ్యం యోగా, వేదాలు, సనాతన ధర్మశాస్త్రాల సాయంతో ప్రపంచ శాంతిని నెలకొల్పడమే. ఈ లక్ష్యంతోనే 2005-2006 సంవత్సరాల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థలాలు కొని అక్కడ కూడా ఈ పీస్ కంట్రీ బ్రాంచ్లు స్టార్ట్ చేసింది. ఇక 2008 నుంచి అమెరికాలోని అనేక ప్రాంతాల్లో పీస్ ప్లేస్లను నిర్మించడం కూడా మొదలుపెట్టింది. వీటి ద్వారా యోగాను ప్రపంచవ్యాప్తం చేసి వేదాల సారాన్ని అందరికీ పంచాలనేది నేడర్ సంకల్పం. ఇది అమెరికాలోని హిందూ దేశం లేదా హిందూ ఆర్గనైజేషన్ స్టోరీ. చూశారు కదా, మన భారతదేశ గొప్పతనం ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయింది. ఇప్పుడు అందరి చూపు కూడా రామరాజ్యంపైనే. మరి ఈ పీస్ కంట్రీపై మీ కామెంట్ ఏంటి?